సత్య, నీకు బ్లడీ మేరీ అనే పేరు తెలుసా? తెలుసు, మందు పేరు. నేను చెప్పేది మందు గురించి కాదు, అమ్మాయి గురించి. అదొక దెయ్యం సినిమా. తన పేరుని ఎవరైనా అద్దం ముందు నుంచి 3 సార్లు చెప్తే డైరెక్ట్ గా పైకి పంపించేస్తుందంట. మన ఫేసుల్ని మనం అద్దంలో చూసుకుంటేనే చచ్చూరుకుంటాం. ఇంకా వేరే వాళ్ళ పేర్లు చెప్పుకుని చావడం ఎందుకు? నిన్న మా బాస్ నాకు ఒక కథ ఇచ్చారు. మా వెబ్సైట్ లో నెక్స్ట్ పబ్లిష్ అవ్వబోయే కొత్త సిరీస్, ఇది కూడా దానిలానే ఒక దెయ్యం కదా. అర్ధరాత్రి అయింది. సడన్ గా మా స్టూడియో నుంచి ఏదో ఒకలాంటి విచిత్రమైన వాసన రావటం స్టార్ట్ అయింది. మాయాదేవి భారతదేశ గౌరవప్రదమైన రాజకుటుంబానికి చెందిన అమ్మాయి. మాయాదేవి అని ఆవిడ నిజంగానే ఉన్నారు. అప్పుడు మాయాదేవి యుక్త వయసులో ఉంది. తను ఒక అబ్బాయిని ప్రేమించింది, ఆ అబ్బాయితో లేచిపోయింది. కొన్ని నెలల తర్వాత మాయాదేవికి తను ప్రెగ్నెంట్ అని తెలిసింది. ఆ రోజు తన జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు కావాల్సింది. కానీ మాయాదేవి భర్తకి వేరొక అమ్మాయితో సంబంధం ఉందనే విషయం తనకి ఆ రోజే తెలిసింది. వాళ్ల వెడ్డింగ్ యానివర్సరీ రోజే అతను చనిపోయాడు. భోజనంలో విషం కలిసిందని తెలిసింది. అసైలంలో చేరిన తర్వాత మాయా ఎవరితోనూ మాట్లాడేది కాదు, ఒక్కతే ఉండేది. చిన్నప్పటి నుంచి రాసుకునే డైరీలో ఏదేదో రాసేది. రికార్డ్స్ ప్రకారం ఆ బిడ్డ పుట్టింది అసైలంలోనే. ఆ బిడ్డ పుట్టిన తర్వాత మాయా జీవితంలో మళ్ళీ ఒక వెలుగొచ్చింది. రోజంతా పాపతో ఆడుకుంటూ ఉండేది, కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. పుట్టిన ఒక వారానికి పాపని మాయ నుంచి దూరం చేశారు. మాయకి పిచ్చెక్కువ అయిపోయింది. తన పల్స్ రేట్ పెరిగిపోతుంది, దయచేసి సినిమా ఆపండి. ప్రాబ్లం ఏమీ లేదు, సేఫ్ జోన్ లోనే ఉంది. మదచా, మదచా.